Guys, welcome back to our channel. So, ivala enti ante ma intlo ivala panammai raavatledu. It's been 2-3 days anamata. So, harinini mem oka chinna prank and bayapettapothunnam. Prank kaadu, like athe nenu godava padutunnattu, nenu athe tho pan cheyistunnattu ila cheddam anukuntunnamu. So we have really no idea how she gonna react and cheppi endukante daniki athe ante chaala chaala ishtam kabatti mottham pannu mahiye cheyali nanamma cheyagoddu ani cheppi naaku warning ichchellindi morning school ki velletappudu ippude vachi dress maarchukodaniki ellindi vaste em chestado chuddam agandi so camera nenu pattukunte daniki ardham aipothadu kabatti ekkadaina fix cheddam anukuntunanu wait గేమ్ ఆడుకుంటున్నా ఏంటి నువ్వు ఊడుస్తున్నావా ఏం చేస్తున్నావు అయినా మీ నానమ్మ పని చేయాలి ఏంటి నువ్వు నన్ను అరుస్తున్నావు నేను నానమ్మకే పని చెప్తా అయితే ఏంటి ఇప్పుడు చెప్పు చెప్పు ఏంటి ఏం చేస్తావు ఏం చెప్పేళ్ళింది అత్తయ్య మీకు నువ్వు అసలు సోఫా దిగొద్దు నేను మళ్ళీ అన్ని పనులు చేస్తది నేను వచ్చాక నీకు ఈ పంట నొక్కుతా నానమ్మ నొప్పుందన్నావు కదా ఓ ఎందుకు సోఫా దిగకుండా మీ నానమ్మ పడుకుంటే నేను చేయాలా చెప్పు వంట ఎవరు చేస్తారు మరి కొడలు చేయాలని చెప్తున్నానా కొడలు చేయాలి కొడలు దేనికి పుట్టింది కొడలు ఏమడలా పుట్టినా హోటల్ ఉన్నప్పుడు కొడ గేమ్ ఆడినా అవును కొడలు గేమ్ ఆడడానికే చెప్పు శివ ఇప్పుడు నేను ఫోన్ లో గేమ్ ఆడుతున్నాను అత్త పన్నమ్మ రెండు రోజుల నుంచి రావట్లేదు సరే ఇప్పుడు అత్తయ్య సోఫాలో పడుకుంటే పొద్దున్న స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటే ఇప్పుడు ఇంట్లో పని ఎవరు చేస్తారు ఇల్లు ఊడవడం గిన్నెలు కడగడం ఏంటి నేను ఎందుకు చేస్తాను అత్తయ్య చేస్తారు చిన్న పిల్లనా నేను ఏం చేయను నేను మహేష్ శివన్ బ్లాగ్ చేసుకుంటా హరిని ఇంకా అత్తయ్య చేసుకుంటారు చూడు శివ నన్ను అరుస్తుంది ఇది ఎవరు తీస్తారు శివన్ పిలిచి చెప్తా అంటే చెప్పుకో అంటుంది నువ్వేంటి నేను చేయాలంటు అత్తయ్యతో చేపిస్తున్నాం మేము ఇప్పుడు చేయండు ఏం చేస్తారు నువ్వు హరిని మేము వేరే గేమ్ ఆడతా సీరియస్ గా చెప్తున్నాను నేను ఏంటి అడుగు ఏంటి డిస్కషన్ అడుగు ఇంకా చాలు రా
అసలు అమ్మాయి ఓ అమ్మాయి, మా రూమ్ ఉడిచారా? మేడం చెప్పాను నన్ను. రేపు స్కూల్ ఉందా నీకు? అయ్యో అయ్యో అయ్యో, సో ఫ్రెండ్స్ ఇగోండి అత్తయ్య ఇంకా హరిని పని చేస్తున్నారు, నేను వీడియో చేసుకుంటున్నాను. ఏమొచ్చామండి పనికి మళ్ళీ వచ్చాము. హాయ్, నేను తింటా, నేను స్విగ్గీ ఆర్డర్ చేసుకొని తింటా. నాకు జంక్ ఫుడ్ అయినా ఓకే. ఏం చేస్తావు? కష్టపడుతున్నావా? అదే నిజంగానే వాటర్ వేసి పిండి చూడండి. రేపటి నుంచి అనితను రావద్దని చెప్తా. ఎందుకు మొహం ఎందుకు అట్లా సీరియస్ గా పెట్టావు? చూడు తాత నీకు చిల్డ్ వాటర్ బాటిల్ తెచ్చిస్తున్నారు. రేపు నేను శివ ట్రిప్ వెళ్తాం హ్యాపీగా. మంచికి దుడవండి, మరకలే పోవట్లేదు. నువ్వు లేనప్పుడు నానమ్మ నన్ను కొట్టారు, నేను అందుకే నేను చేయనన్న పని. నేనెందుకు చేస్తా? నాకెందుకు? ఏంటమ్మా, కోడలు ఎవరు కొట్టరా? మీ నానమ్మ కొట్టారు నన్ను. అమ్మో, దీని పని కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. ఇది బ్లాగ్ అనా? నిజంగానే నేను బ్లాగ్ చేస్తున్నా, యూట్యూబ్ లో పెట్టేస్తా, అందరు చూస్తారు. అవునవును, ఈ పిల్ల తర్వాత వాళ్ళ నానమ్మని ఎట్లా విసిగిస్తుందో అది కూడా వ్లాగ్ చేస్తా. ఏంటే ట్యాప్ తిప్పకుండా కూర్చున్నావు, వాటర్ ఎవరు ఇస్తారు? హరిణి, ఒక పూట చేసే పనికి నీ ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నానే. ఏంటే సెట్ చేసుకుంటున్నావు మొత్తము? డ్రెస్ ఏంటి, డ్రెస్ అట్లేనా? వాటర్ పడుతుంది అంతా. నెక్స్ట్ బట్టలు కూడా ఉతుకాలి. అదేంటి కడుగుతున్నావు? ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అతియా, ఒక స్పూన్ ఏదో గడిగింది, బాగా గడిగింది. ఏంటిది, పిచ్చి గడిగింది. కావాలని చేస్తుంది. నాన్న స్పూన్ ఇందులో వేయాలి. ఇగో దీనిలో వేస్తే బోర్లు పెట్టాలి. అందులోనే పెట్టాలని. కొత్త పన్నమ్మాయి దొరికేసింది. నో జీతం, నో జీతం. నువ్వు రేపు స్కూల్ కి వెళ్తావు కదా, చూడు నానమ్మ టార్చర్ చేస్తా. ఎలా పని చెప్తున్నా పని? అది అందుకే నువ్వు పని చేస్తున్నావు కదా. అమ్మో, చాలా రాక్షసి చూడండి, చేస్తుంది పని. మొండిది హరిని, ఏదైనా చెప్తే వినదు. నా కోసం ఏ రోజు పని చేయలేదు, వాళ్ళ నానమ్మ కోసం చేస్తుంది. సో నేను ఇది దాన్ని ప్రాంక్ చేద్దామంటే అది సీరియస్ గా తీసుకొని ఫుల్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు పాపం లాగేసుకుని దాని దగ్గర అసలు ఒప్పుకోవట్లేదు లాగేసుకుందామన్నా.
నానా ఊరికి చెప్పా, నేను చేస్తా, నేను చేసేస్తాను. నిజంగా జోక్ జోక్. యాక్చువల్లీ నిజంగానే మాకు పనమై లేదు, సో 3 డేస్ అట్లా అవుతుంది. కానీ మేమే చేసేసుకుంటాం అనుకోండి, బట్ స్టిల్ హరిణిని ప్రాంక్ చేద్దామని చూస్తే అస్సలు వినట్లేదు అది. బట్ ఇంకా కాసేపు ఏడిపిస్తాను, దాని వేషాలు చూడండి. అసలు చిన్న మేడం, ఇప్పుడు ఇవన్నీ చేసి మళ్ళీ రేపు ఎక్కడికేం తీసుకెళ్ళమంటుంది? నేను ఇంత కష్టపడిపోయానని చెప్పి రాత్రి మళ్ళీ కాళ్ళు చేతులు నొక్కించుకుంటూ ఉంటుంది అత్తయ్యతో. ఏంటేంటమ్మా, ఏం చేశారని మీకు జీతం ఇవ్వాలి? ఊడ్చిన ఇల్లుని చీపిడి తీసుకొచ్చి అటు ఇటు కెలికారు, ఓ 2 చెంచాలు కడిగారు, తర్వాత ఏంటి? ఇప్పుడు దానికోసమే దాని ప్లాన్ అంతా. హే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం తినాలి శివ, వేడి వేడిగా. పని అయితే మొత్తం అయిపోయింది. ఏంటి ఫస్ట్ ఈవిడికి పెడుతున్నారు అన్నాము? బిస్కెట్ ఇన్ఆర్బిట్ కి బిస్కెట్ ఏం లేదు. అత్తయ్య దగ్గర ఇన్ఆర్బిట్ కార్డు ఉందిరా, గేమ్స్ కార్డు. మొన్న మేము వెళ్ళినప్పుడు గేమ్స్ కార్డు అత్తయ్యతో తీపిచ్చింది. ఇప్పుడు ఆ గేమ్స్ కార్డు మళ్ళీ వెళ్ళి న్యాయం చేయాలని చెప్పి. హా, నా ఫేవరెట్ ఉండకుండా నీ ఫేవరెట్ ఉండారా నానమ్మ? అవును మరి, నాన్నమ్మకి పని చేయాలని చెప్పాను నేను, అందుకే 2 కూరలు చేయమన్నా. హరినికి నాకు 2 కూరలు చేయాలని చెప్పాను. ఏంటి ఏంటి మీ నాన్నమ్మ స్పెషల్? డాడీ మీ మమ్మీని మా మమ్మీ తిట్టింది అని అంటుంది. కాకరకాయ ఉల్లికారమా? మై ఫేవరెట్. ఇప్పుడు దీని రెసిపీ నెక్స్ట్ టైం చెప్తాం. కనీసం హరిని నాకు ఫుడ్ కూడా తినిపించలేదు, వాళ్ళ నాన్నమ్మకి. ఏం బాగుంది, ఏం బాగా చేసింది మీ నాన్నమ్మ? ఓన్లీ మీ నాన్నమ్మనే గొప్పగా వంట చేస్తారా? నేను చేస్తే మరేమో పిచ్చిగుందని చెప్తావు? సో ఇది ఓన్లీ డీప్ ఫ్రిజ్ లో ఐటమ్స్ అన్నమాట. మా అనిత ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఇవాళే వచ్చింది. ఓన్లీ ఇది 1 సైడ్, 2 సైడ్ ఐటమ్స్ కాదు. ఓన్లీ 1 సైడ్ అంటే డీప్ ఫ్రిజ్ లో మేము అన్ని స్పైసెస్, డీప్ రో ఏంటి ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని పెడతాం అన్నమాట. సో అందుకే క్లీన్ ఇప్పుడు. ఇంట్లో హెల్పర్స్ రాకపోతే ఏం చేస్తామంటే, ఇంకొక పని స్టార్ట్ చేస్తే అన్ని చేసేయాలంటాం, లేకపోతే బద్ధకంగా కూర్చుంటాం. నేనైతే అందులో ఫస్ట్, చేస్తే మొత్తం ఒకేసారి అయిపోవాలి, లేదంటే ఎవరు చేస్తారు? లాక్డౌన్ లాగా అప్పుడు పని అమ్మాయిని తీసేసి మనమే చేసుకోవాలి. అంటే ఇంకా ఇట్లే అద్దం లాగా మెరుస్తూ అప్పుడు ఎంత బాగుండేది మన ఇల్లు. అవును, ఇవాళ కిచెన్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ మహి, కిచెన్ నేను, అనిత. ఫ్రిడ్జ్ ఇంకా 1 సైడ్ చేశాను, అంటే ఇంటి సైడ్ ఓపెన్ చేయలేదు. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ చూపిస్తే ఇంకా డైనింగ్ టేబుల్ ఎవరు వాడరు. అంటే మనం నిజంగా ఖాళీ చేసి పెడతాం, ఆ నెక్స్ట్ డేనే ఫుడ్ ఐటమ్స్ ఏవో వస్తాయి. స్వీట్లు హాట్లు టేబుల్ నిండా ఉంటాయి ఎప్పుడు. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ ఆల్ మెస్ ఆన్ డైనింగ్ టేబుల్, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే కష్టం. తర్వాత సర్దాక చూపిస్తా బిఫోర్ ఆఫ్టర్. సో ఇప్పుడు ఇది అంతా బిఫోర్ అన్నమాట, ఆఫ్టర్ది సర్దాక చూపిస్తా. ఏమండి ఫ్రిడ్జ్ లో సామాన్లు బాగున్నాయా? చిన్న బేగం బజార్. మరి రుచి రుచిగా ఎట్లా వస్తాయి అండి? నాన్ వెజ్ లో ఆ మసాలా, ఈ వెజ్ లో ఈ మసాలా అని అన్ని చూస్తాయి. గురువారం కానీ మంగళవారం సంతలు ఉంటాయి మణికొండలో, ఆ సంతలో పెడతాం. ఏమండి ఏంటో తెలుసా? ఉరుగులో తరులు టమాటా ఉరుగులు. మావే యాక్చువల్లీ బెడ్రూమ్ లో నుంచి రాగానే షాక్ అయ్యారు, ఇది ఫ్రిడ్జా, ఫ్రిడ్జా ఇది అని షాక్ అయ్యారు. అంటే ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్ నుంచి మేము అన్ని ఐటమ్స్ తీసామని తెలియదు. మై ఇవన్నీ ఎక్కడ దాచినాయి? వద్దు లేదు, అది బీరువాలా కనబడే ఫ్రిడ్జ్ అని చెప్పి బీరువాలో పెట్టినట్టు పెడతారా? ఊరుకో ఫిష్, చికెన్, మటన్ ఫ్రిడ్జ్ తో
ఫ్రిజ్ తోమిందా? అయిపోయిందా పనమ్మ? ఫ్రిడ్జ్ మంచినీళ్ళు తాగించింది కదా మరీ చేత. ఏమన్నావు పనమ్మ? పని అయిపోయిందా? గూగుల్ పే చేసేయండి సార్. ఓకే అర్బన్ క్లబ్ లో ఫ్రిడ్జ్ కనిపిస్తావు. అంతిచ్చే అర్బన్ క్లబ్ ఫోన్ చేసి చూడమ్మ ఎంత ఉందో చూడు. వావ్ శివ ఈ పొడిలు ఇక్కడ తప్పించి ఇక్కడ కనిపించినాయి అనుకో అట్లే బయటికి పడే. అక్కడ అంతా ఏం పెట్టావు? మరి అయితే ఏంది అయ్యన్నీ? అవి కూడా ఒక డబ్బాలో నీట్ గా సెట్ చేస్తే పెడతా. కోసమే నేను ఈ బ్లాగ్ చేద్దామని వచ్చాను. ఏంటి అంటే ఇది ఒక మనకి కటింగ్ మిషన్ విత్ ఇన్ బడ్జెట్లో వస్తుంది. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి కుదిరితే నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను.